విజయనగరం జిల్లా చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే కళా వెంకట్రావు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలోనే జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రభుత్వ కళాశాల అంటేనే పేదవారు చదువుకునే స్థలమని, అందుకే ఇకపై ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకుంటారని, అందులో భాగమే ఈ కార్యక్రమం అన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, అడిగేవారు లేరనుకుని ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి పేద కుటుంబం నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జి కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, గద్దె బాబురావు, గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారెపాక సురేష్, చీపురుపల్లి పట్టణాధ్యక్షుడు గవిడి నాగరాజు, హారతి సాహు, సబ్బి సోనియా, జనసేన నాయకుడు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదమ్మాయి, వాళ్ళ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, చాలా పేద అమ్మాయి, మన కళాశాల అనుకుని వెతుక్కుని వచ్చింది. సో అది నెక్స్ట్ తీసుకో. సెకండ్ బైపీసీ రైట్ స్టూడెంట్ అండి, మా కళాశాల తాలూకా ఓకే. బ్రదర్ బ్రదర్ సార్ బకెట్ దగ్గర పెట్ట, సార్ దగ్గర సార్ వాటర్ వేస్తారు. అంటే ఈ కాలేజీలో అయితే 10 మందో 20 మందో లెక్చరర్స్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు చిత్తశుద్ధి ఉండాలి. ఏంటి ఉండాలి? ప్రైవేట్ కాలేజ్ ఎవడైతే రిజల్ట్ వచ్చే విధంగా అడుగుతాడు కాబట్టి అక్కడ ఈ ప్రశ్న చదువుకున్నాను. ఎల్లుండి మా ఎగ్జామ్ అయినప్పుడు ఇవన్నీ వస్తాయి కాబట్టి నువ్వు బాగా చదువుకో, లేదంటే మా వానర్ నన్ను కష్టపడతాడు లేదంటే మాన్పించేస్తాడు అనేది ఉంటుంది. మనకి ఇక్కడ పెర్మనెంట్ దాన్ని మీ మనసులో నుంచి తీసేయండి. మనం ఏ పని కోసం నియమం పడ్డామో ఆ పని మీద 8 గంటల కాలం టైం పెట్టండి. 24 గంటలు ఉంది, తక్కిన 16 గంటల కాలం మీరు ఏం చేసుకోండి. 8 గంటలు మనం ఏం చేస్తున్నాం, దేనికోసం నియమింపబడ్డాము, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 5 సంవత్సరాల్లో మీ కాలేజీకి మంచి రిజల్ట్స్ వస్తాయి, స్టూడెంట్స్ క్యూ పెడతారు. అది సందర్భంలో చెప్పక తప్పదు, బాధాకరంగా ఉంటే మన్నించండి అని చెప్పి టీచర్లు.